Okay, friends. good morning. Good morning to all. This is Lokesh Kvklreddy from Kvklreddy IT Solutions. I think this class is for right. ఇక్కడ మీకు చిన్న ఒక మాన్యువల్ టెస్టింగ్ ఓవర్ వ్యూ ఒకసారి మాట్లాడతాం. ఎందుకు, ఏంటి, ఎలాగా అనేసి. Okay. First, interview process. ఇంటర్వ్యూ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసి రెజ్యూమ్ ప్రిపరేషన్ గురించి మాట్లాడదాం. కమ్యూనికేషన్ గురించి మాట్లాడదాం. అండ్ కంపెనీస్ వైజ్ రివిజన్స్ మాట్లాడదాం. అటెండెడ్ ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ మేకింగ్ డాక్యుమెంటేషన్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ future preference and collecting suggestions senior professionals suggestions team interactions internal behaviour time friends ఇక్కడ రాసిన కంటెంట్స్ లో మనం స్టెప్ బై స్టెప్ అనేది తరువాత, అసలు మీరు మాన్యువల్ టెస్టర్ గా సక్సెస్ అవ్వాలంటే ఈ కంటెంట్స్ అన్ని మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలి మీ రియల్ లైఫ్ లో, అప్పుడే మీరు రీచ్ అవ్వగలరు. ఓకేనా? ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ తీసుకుందాం. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫస్ట్ ఏంటంటే, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉన్నప్పుడు మీరు బిహేవియరల్గా కానీ మీ కమ్యూనికేషన్ కానీ మీ సరౌండింగ్స్లో
మీరు ఏ డొమైన్ మీద ట్రై చేయాలనుకుంటున్నారో ఆ డొమైన్కి ప్రిఫరెన్స్ ఎలా ఉందో తెలుసుకోవాలి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు. అట్ ది సేమ్ టైం మీరు కోర్స్ ఎక్కడైనా జాయిన్ అయినట్లయితే తర్వాత డాక్యుమెంటేషన్ తీసుకోండి, యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ ప్రిఫరెన్స్. ఏ విధంగా మనము ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఇంటర్వ్యూ ప్రిపేర్ అయితే క్రాక్ చేయగలము అన్నది మీరు చూసుకోవాలి. ఆఫ్టర్ దట్ మీరు కొన్ని నౌకరీ ఫోటోస్ ఉంటాయి కదండి, ఐ మీన్ నౌకరీ కానీ మాన్స్టర్ కానీ ఇండియడ్ కానీ అందులో మీరు లింక్డ్ఇన్ కానీ ఇందులో మీరు ఏమైనా ప్రాసెస్ పెట్టి మీకు ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు మీరు కొంచెం మోటివేట్ చేసి మాట్లాడండి. ఎక్స్పీరియన్స్ గాయస్ అండ్ ఫ్రెషర్ గాయస్ ఆల్సో యూ హ్యావ్ టు మోటివేట్ విత్ అదర్స్, ఐ మీన్ హెచ్ఆర్. దాని తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీ రిజ్యూమ్ని యాక్టివేట్ చేసి ఫార్వర్డ్ చేసి మీకు ఇంటర్వ్యూని కండక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీని తర్వాత కమ్ టు ద పాయింట్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. ఈ సెలక్షన్ ప్రాసెస్లో మీరు ఏ డొమైను, మీకు ఎంత ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, మీరు ఏం చేశారు, మీ రియల్ టైంలో మీరు రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమి, మీ టీమ్ సైజ్ ఎంత, మీ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఏంటి, ఏ ప్రాజెక్టు, లొకేషన్ ఎక్కడ, మీ టీమ్ లీడ్స్, ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ప్రాజెక్ట్, మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, మీరు చేసింది ఏంటి, ఏమైనా కొత్తది ఏమైనా కనిపెట్టారా, ఇవన్నీ మీకు ఎంక్వైరీ జరుగుతుందండి సెలక్షన్ ప్రాసెస్లో. అండ్ మీ శాలరీ రెక్టిఫికేషన్స్ కానీ, మీరు ఫేకా లేదా రియల్ పర్సన్సా అని తెలుసుకోవడానికి మీకు ఒక ప్రాసెస్ జరుగుతుందండి. ఆ ప్రాసెస్ సెలక్షన్ ప్రాసెస్ అండి. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఎక్కడ ఉన్నారు, ఏంటి మీకు, ఇవన్నీ అడగడానికి సెలక్షన్ ప్రాసెస్లో ఉంటుంది. రిజ్యూమ్ ప్రిపరేషన్ అండి. మీరు రిజ్యూమ్ చేసినప్పుడు కమ్ టు ద పాయింట్ ఆఫ్ రిజ్యూమ్ అండి. ఆ రిజ్యూమ్ ప్రిపరేషన్ అంటే మీరు ఒక మంచి మెయిల్ ఇచ్చుకోవాలి. మెయిల్ ఇచ్చిన తర్వాత అక్కడ బయోడేటా ప్రిపేర్ చేయాలి, మీ నేమ్ ఇచ్చేసేయండి, మీ నేమ్ పైన మీ డెసిగ్నేషన్ ఏముంటే అది ఇవ్వండి. ప్రజెంట్ ఉన్న ఫోన్ నెంబర్తో సహా మీకు దానికి ఆపోజిట్లో ఏమన్నా ఇంకొక నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి. అట్ ది సేమ్ టైం అండి, ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను మీకు, రిజ్యూమ్ ప్రిపేర్ చేసే టైంలో మీరు మాన్యువల్ టెస్టర్ కదా అండి, మీ ప్రాజెక్ట్ ఏంటి, మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, ఎన్ని ఇయర్స్ చేశారు, ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశారు, వాటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ప్లస్ మీ ఎక్స్పీరియన్సెస్, మీ శాలరీస్, అక్కడ మీరు ఏమైనా కొత్తగా మీరు గెయిన్ చేసే నాలెడ్జ్ ఏమైనా ఉంటే అక్కడ పెట్టుకోండి, పాయింట్స్ రాసుకొని మీ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళకి తెలియచేయండి, అంటే డొమైన్ నాలెడ్జ్ అండి. దయచేసి ఒకటైతే చెప్తున్నాను, మీ రిజ్యూమ్లో ఉన్న కాంటెంట్ ఏదైతే ఉందో వాటి మీదే మీకు అప్ టు 70% మీకు సెలెక్ట్ చేయబడతారు. మీకు తెలిసింది మాత్రమే రిజ్యూమ్లో ఎఫర్ట్ ఇవ్వండి, వేరేది ఇచ్చారనుకోండి మీరు బుక్ అవుతారు. మీరు రిజ్యూమ్ ప్రిపేర్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది, కాబట్టి మీకు తెలిసిందే పెట్టండి. నెక్స్ట్ మీరు మాన్యువల్ టెస్టింగ్, కాబట్టి టెస్టింగ్ టూల్స్ ఉంటాయండి. టూల్స్ ఇప్పుడు అజైల్ ఫేమస్ ఉంది, ఇప్పుడు అజైల్ పెట్టండి. అజైల్లేంది మీకు రిజ్యూమ్ పెట్టినా మీరు వేస్ట్ అండి, అక్కడ తప్పనిసరిగా అది పెట్టండి, అది పెడితేనే మీకు వాల్యూ ఉంటుందండి. ఓకేనా, రిజ్యూమ్ బాగా చూసుకోండి, మెయిన్ పాయింట్స్ రాయండి, హైలైటెడ్ పాయింట్స్ రాయండి, మీ గురించి హెచ్ఆర్కి తెలియచేయండి. ప్లస్ దట్ టు 1 to 1.5 పేజ్లో మీ రిజ్యూమ్ని ఫుల్ఫిల్ చేయండి. మరీ ఎక్కువ చేయడంలో కూడా టైం డ్యూరేషన్ కాబట్టి వాళ్ళు కొంచెం రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు సింగిల్ పేజ్ ఆర్ 1.5 పేజ్లో మీరు ప్రిపేర్ చేసుకోవాల్సింది ఉంటుంది. ఆ రిజ్యూమ్ హెంట్స్ నేను లేటర్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఇస్తాను, రిజ్యూమ్ ప్రిపరేషన్ టోటల్గా చూపిస్తాను మీరు ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటని. కమ్ టు ద పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషను మీకు సాఫ్ట్వేర్లో మ్యాండేటరీ అండి. కమ్యూనికేషన్ లేని మనం సాఫ్ట్వేర్లో ఏం చేయలేము. ఎందుకు చేయలేరంటారా, ఇఫ్ సపోజ్ మీరు టెస్టర్ కదా అండి, మీ సినారియోస్ ఏమైనా మీరు అనలైజ్ చేసుకోవాలి, మీకు అర్థం కాకుండా ఏమైనా ఉన్నాయనుకోండి, మీరు క్లయింట్ ఇంటరాక్ట్ అవ్వాలి, మీరు అప్పుడు మదర్ టంగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి మాట్లాడడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు.
కాబట్టి మీరు యాజ్ వెల్ యాజ్ కమ్యూనికేషన్ నేర్చుకోండి. ఈ కమ్యూనికేషన్ నేర్చుకోవాలంటే కొంతమంది ఏదో టైం కేటాయించేసి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అంటూ ఇలా వెళ్తుంటారు. మనం చిన్నప్పటి నుంచి అప్ టు ఎంబీఏ పొజిషన్స్ వరకు చదువుకున్నాం, అప్పుడే రాని కమ్యూనికేషన్ ఇప్పుడు వస్తుందంటే అస్సలు నమ్మొద్దు. దయచేసి మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారో, 1 fail, 2 fail, 3 fail, 4 fail, అంటిల్ 100, అంటిల్ 30, 40, 50 fail, నో వరీ అబౌట్ దాట్. మీరు మాట్లాడండి, హెచ్ఆర్తో ఇంటరాక్ట్ అవ్వండి, మీ ఫ్రెండ్స్తో ఇంటరాక్ట్ అవ్వండి, పక్కన వాళ్ళు ఎవరైనా సీనియర్స్ ఉంటే వాళ్ళ సజెషన్స్ తీసుకోండి. హౌ టు క్రాక్ ద ఇంటర్వ్యూస్, హౌ టు మేనేజ్ ద హెచ్ఆర్, హౌ యు గెయిన్ ద నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్ స్పీకింగ్. మీరు మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ మీరు కాల్స్ అటెండ్ చేస్తూ ఉంటే మీకు టెక్నికాలిటీ ఏమో వీళ్ళు ఎంత అప్రోచ్ అవుతూ ఉంటారు, మీకు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే వన్స్ అపాన్ ఎ టైమ్ నా సిచ్యువేషన్ కూడా అలాగేనండి. ఇంగ్లీష్ ఈవెన్ సింగిల్ వర్డ్ కూడా నాకు యూస్ చేయడం అవ్వదు, బట్ ఐ లెర్న్ అండ్ గెయిన్ ద నాలెడ్జ్ త్రూ హెచ్ఆర్ టీమ్స్. వై బికాజ్ ఐఎమ్ అటెండింగ్ సో మెనీ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్, బట్ సో మెనీ టైమ్స్ ఐ ఫెయిల్డ్, బట్ ఐ డోంట్ బదర్ అబౌట్ దట్. బట్ నౌ ఐఎమ్ ఇన్ గుడ్ పొజిషన్, అందుకే మీకు నేను సజెస్ట్ చేస్తున్నాను, మీరు చాలైనంత వరకు పక్కన మాట్లాడండి. నెక్స్ట్ లాజిక్ వచ్చేసి మీరు మిర్రర్ ముందర మీకున్న నాలెడ్జ్ని మీరు మిర్రర్తో షేర్ చేయండి, మీరు మాట్లాడండి, మీ ఎక్స్ప్రెషన్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, మీకు కొంచెం ఫియర్ అనేది పోద్ది, మీకు ఫ్రెండ్లీ స్పీకింగ్ అనేది మీకు మిర్రర్తో చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, మీరు ఇట్లా చేస్తూ ఉంటే అప్ టు మీరు 5 to 10 or 15 ఇంటర్వ్యూస్ మీరు సెలెక్ట్ అవ్వకపోయినా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే యు ఆర్ ఇన్ ఫస్ట్ స్టేజ్, రైట్? స్లోలీ లెర్న్ ఆల్ దోస్ థింగ్స్, యూ డోంట్ వరీ అబౌట్ దట్, మీకు వస్తుంది. ఓకేనా, కమ్ టు ది పాయింట్ ఆఫ్ కంపెనీస్ వైజ్ రివిజన్స్ అండి. ఇఫ్ సపోజ్ మీరు కంపెనీస్ వైజ్ రివిజన్స్ అంటే మీరు ఒక 5 ఇంటర్వ్యూస్ మీరు మాన్యువల్ టెస్టింగ్ మీద మీరు అటెండ్ అయ్యారనుకోండి ఇంటర్వ్యూస్, అక్కడ సపోజ్ మీకు ఒక 10 or 15 క్వశ్చన్స్ మీరు 20 minutes మీకు టెక్నికల్ టైం వచ్చి అప్రోచ్ అయ్యి మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తారండి, లైక్ 1, 2, 3, 4, 5, 6 అప్ టు 10 క్వశ్చన్స్ మీకు అడగచ్చు. ఆ 10 క్వశ్చన్స్ని మీరేంటంటే అప్కమింగ్ ఇంటర్వ్యూకి మీరు ప్రీడిఫైన్డ్గా కొన్ని రివిజన్స్ అంటే దట్ క్వశ్చన్స్ మీరు ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకోండి, ప్లస్ ఇత్ ఆన్సర్స్ అండి, ఎందుకంటే అది మీకు రాబోయే ఇంటర్వ్యూస్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా మీరు సపోజ్ అప్ టు 10 కంపెనీస్ అంటే 10 కంపెనీస్ 10 into 10 100 questions అండి. 100 questions కి ట్రై టు మేక్ ద ఆన్సర్స్, ట్రై టు టెల్ ద ఆన్సర్స్ ఫర్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్ ఆర్ సమ్ ఆఫ్ ది పర్సన్స్, ఐ మీన్ యువర్ ఫ్రెండ్స్, యువర్ సరౌండింగ్స్, రైట్? మీరు ఫీల్ ఫ్రీగా తెలుగులో అయినా ఎక్స్ప్లెయిన్ చేయగలగడం నేర్చుకోండి ఫస్ట్. మీరు ఈజీగా మీరు ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడానికి కంపెనీస్ వైజ్ రివిజన్స్ అండి, కంపెనీస్ వైజ్ రివిజన్స్ క్వశ్చన్స్ అనేది మీకు మ్యాండేటరీ అండి, క్వశ్చన్స్ అనేది మీకు మ్యాండేటరీ. ఎందుకంటే నేను ఇదే టర్మినాలజీని ఫాలో అయ్యాను కాబట్టి నేను సక్సెస్ అయ్యాను, అందుకే మీకు చెప్తున్నాను. మీరు ఈ కంపెనీస్ వైజ్ రివిజన్స్ క్వశ్చన్స్ అనేది మీరు చాలా మ్యాండేటరీ. ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మీరు సక్సెస్ అయినా అవ్వకపోయినా మీకు ఆ క్వశ్చన్స్ అనేది ఒక డాక్యుమెంటేషన్ ప్రిపేర్ చేసుకోండి. ఆ డాక్యుమెంటేషన్ ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోస్లో ఇస్తాను. ఓకేనా, కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ అటెండెడ్ ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ మేకింగ్ డాక్యుమెంటేషన్ ఫర్ ద ఫ్యూచర్ రెఫరెన్స్ అండి. అదే నేను మాట్లాడాను కదా ఇంతవరకు, మీకు ఏ క్వశ్చన్స్ అడిగినా సపోజ్ వాట్ ఈస్ సాఫ్ట్వేర్ టెస్టింగ్, వాట్ ఇట్స్ నీడెడ్, హౌ టు టెస్ట్, వాట్ టు టెస్ట్, వెన్ టు టెస్ట్, హౌ టు రైట్ ఎ టెస్ట్ కేస్, వాట్ ఇస్ బగ్ రిపోర్ట్, టెస్ట్ కేస్ కాంటెంట్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ టెస్టింగ్, ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. సపోజ్ క్వశ్చన్స్ కంపెనీస్ వైజ్ అడుగుతారు కదండి, అవి మీరు మెయింటైన్ చేయండి, డాక్యుమెంటేషన్లో పెట్టుకోండి. ట్రై టు రైట్ సొల్యూషన్స్ అండ్ స్పీకింగ్ విత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్స్ అంటే మీ ఫ్రెండ్స్తో పాటు ఎవరికైనా మీ అంటే మీరు నేర్చుకున్నప్పుడు మీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎవరి దగ్గరైనా షేర్ చేయండి, డేటాని షేర్ చేయండి, గెయిన్ చేయండి, అప్పుడే మీరు కొంచెం ఇంటర్వ్యూని క్రాక్ చేయడానికి బాగుంటుందండి. అదేవిధంగా మీ సరౌండింగ్స్లో మీ సీనియర్స్ కానీ లేదా మంచి హైలీ టాలెంటెడ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఫస్ట్ మీరు కోచింగ్లో జాయిన్ వెంటనే
జాయిన్ అయిన వెంటనే మీరు మనీ పే చేయకండి, ఎందుకంటే యూ హ్యావ్ టు నో దేర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, రైట్? మీరు అక్కడ మెంటర్ మీకు ఏ విధంగా చెప్తున్నాడు సబ్జెక్ట్ అనేది మీరు 1 to 2, 3 classes మీరు అబ్జర్వ్ చేయండి. వన్స్ మీకు తను సబ్జెక్ట్ మీకు ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకోండి, యూ ట్రై టు పే ద మనీ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్, రైట్? అలాగే మీరు సజెషన్స్ తీసుకోండి, డ్యూరేషన్ ఏంటి, ఎట్లా వద్ది, ఒక ప్లాన్ చేసుకోండి. మీరు డైలీ 1 hour క్లాసెస్ అటెండ్ అవుతారు కదండి, రిమైనింగ్ క్లాసెస్ మీరు ఏ రోజు జరిగిన సెషన్స్ ఆ రోజు మీరు మ్యాక్సిమం మీరు డాక్యుమెంటేషన్ కానీ మీకు అక్కడ ఆ క్లాస్లో ఉన్న బిజినెస్ సినారియోస్ ఏమైతే ఉంటాయో అవన్నీ మీరు పేపర్లో మీరు ఎఫర్ట్ పెట్టండి, మొత్తం రాయండి, దాన్ని ఎక్స్క్యూట్ చేయండి. ఏ విధంగా సార్ ఏం చెప్పాడు, మనం ఏం నేర్చుకుంటున్నాం అన్నది చూడండి. సజెషన్స్ వీలైనంత వరకు సజెషన్స్ తీసుకోండి, టైం వేస్ట్ చేయొద్దండి. టైం వేస్ట్ చేశారనుకోండి మీరు కష్టం అవుద్ది. అప్ టు డేట్ మీరు ఉండాలి, క్లాస్ టు క్లాస్ స్టెప్ బై స్టెప్ మీరు ఎప్పుడు జరిగింది ఆ రోజు మీరు కంప్లీట్ చేయగలిగితేనే మీరు సక్సెస్ఫుల్గా మాన్యువల్ టెస్టర్స్ అవుతారు. కమ్ టు ద పాయింట్ ఆఫ్ టీమ్ ఇంటరాక్షన్స్. టీమ్ ఇంటరాక్షన్స్ అంటే ఇప్పుడు మీరు సపోజ్ మీరు ఇన్స్టిట్యూషన్స్లో ఒక 10 members జాయిన్ అయి ఉంటారు. టీమ్ ఇంటరాక్షన్స్ అంటే మీరు ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ కానీ ఒక ఇన్స్టిట్యూషన్ తీసుకోండి, ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక 10 members ఉన్నారనుకోండి. 10 members కి డిఫరెంట్ నాలెడ్జ్ ఉంటుంది, అనలిటికల్ పవర్స్ ఉంటాయి. ఒకరు ఐడియాస్ని ఇంకొకరు షేర్ చేసుకోండి, గ్రూప్ డిస్కషన్స్ పెట్టండి, అందులో నుంచి రోజు కొత్త విషయాలు తెలుసుకోవాలని ట్రై చేయండి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఆటోమేటిక్గా మీరు రోజు ఎఫర్ట్ పెట్టండి, డైలీ డైలీ క్లాస్ టు క్లాస్ మీరు గ్రూప్ డిస్కషన్స్ పెట్టుకోండి. వన్స్ కంప్లీషన్ ఆఫ్ ది క్లాస్ గెట్ టుగెదర్ అవ్వండి, మీరంతా ఒక టీంలో పెట్టుకొని మీరంతా డిస్కస్ చేసుకోండి, ఎవరికి వచ్చిన డౌట్స్ అవి క్లారిఫై చేయండి. ఈ విధంగా మీరు సక్సెస్ అవ్వడానికి సక్సెస్ రేట్ చాలా ఉంటుంది. ఇది టీమ్ ఇంట్రాక్షన్స్ అనేది మ్యాండేటరీ మీకు రియల్ టైంలో కంపెనీస్లో కూడా. బిహేవియరల్గా మీరు టీమ్ అంటే మంచిగా మోటివేట్ చేసుకుంటూ స్మైలీ ఫేస్తో మీరు డీల్ చేయగలిగితే ఎంత పెద్ద ప్రాజెక్ట్నైనా మీరు కంప్లీట్ చేయొచ్చు. డోంట్ డిస్కరేజ్ ఎనీ వన్, ఎవరిని తక్కువ చేసి మాట్లాడద్దండి. 10 మందిలో ఒకడు ఉంటాడు కొంచెం లెస్ నాలెడ్జ్, బట్ వాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాడిని కూడా మీ లెవెల్కి తీసుకెళ్ళాక ట్రై చేయండి. అప్పుడే టీమ్ లెవెల్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ బిల్డ్ అవుద్ది, అప్పుడు మీకు మంచి కెరియర్ ఉంటుంది. కమ్ టు ది పాయింట్ ఆఫ్ ఇంటర్నల్ బిహేవియర్. ఇంటర్నల్ బిహేవియర్ అండ్ కంపెనీ అండి. వన్స్ మీరు సెలెక్ట్ అయ్యి హెచ్ఆర్తో మీట్ అయ్యి మీ సాలరీ డిస్కషన్స్ అన్నీ జరిపి మీకు పర్మిషన్ క్రెడెన్షియల్స్ కానీ అన్నీ వచ్చిన తర్వాత మీకు సీట్ అలాట్ చేస్తారు కదండి. మీరు అక్కడ కూడా అంతా మీ అందరిని ఇంట్రడ్యూస్ చేసుకోండి, మంచిగా ఇంట్రడ్యూస్ చేసుకోండి. ఇక్కడ హార్స్ టాకింగ్ అనేది మీకు అవసరం లేదు. ట్రై టు మేక్ ఏ ఫ్రెండ్స్ వెరీ నియర్, ఓకేనా? మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఐడియాస్ సైన్ అవుట్ ఆఫ్ ది కంపెనీ కూడా మీరు రూమ్స్లో కానీ ఎక్కడైనా మీ సరౌండింగ్స్లో కానీ మీకు తెలియని నాలెడ్జ్ని గెయిన్ చేయండి, మంచిగా మోటివేట్ చేయండి, ఐడియాస్ షేర్ చేసుకోండి. మనం ఎక్కడైతే ఒక టీమ్ ఇంట్రాక్షన్స్ అన్నామో అదేవిధంగా లోపల కూడా మీరు మంచిగా ఒక మోటివేషన్ అనేది ఉండాలి. అదేవిధంగా మీరు మీకు అప్పుడే మాట్లాడాను డొమైన్ నాలెడ్జ్ మ్యాండేటరీ అని చెప్పాను. డొమైన్ నాలెడ్జ్ ఉండాలి. డొమైన్ నాలెడ్జ్ లేకపోతే మనం ఏం చేయలేం. డొమైన్ నాలెడ్జ్ లేకపోతే మనం కంపెనీలో ఉండడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే కొంతమంది ఫేక్ ఉంటారు, కొంతమంది జెన్యున్ ఉంటారు, అలాంటి వాళ్ళు 4+5+ years పెట్టుకొని వస్తుంటారు. అలాంటప్పుడు డొమైన్ నాలెడ్జ్ మ్యాండేటరీ అండి. డొమైన్ నాలెడ్జ్ లేనప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు మీకు, 1 or 2 times సపోర్ట్ చేస్తారు, మీకు ఆ వర్కింగ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి మీరు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మ్యాండేటరీ. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. అసలు రూల్స్ కానీ ప్రాజెక్ట్ రివ్యూస్ కానీ టూల్స్ కానీ ప్రాక్టికల్ రివ్యూస్ కానీ మీకు ప్రాజెక్ట్ కానీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ కానీ ఎనీ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అండి ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే క్యాపబిలిటీ మీకు ఉండాలి. ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ అండి.
మీకు ఏమైనా డౌట్ వచ్చినా కూడా మీరు వెంటనే ఇంటరాక్ట్ అవ్వగలిగే కమ్యూనికేషన్ని మీరు ప్రిపేర్ అవ్వాలి. చేసిన తర్వాత మీరు ప్రాజెక్ట్ కానీ టెస్టింగ్ కానీ టూల్స్ నాలెడ్జ్ కూడా ఎక్కువ ఉండాలండి. టూల్స్ నాలెడ్జ్ అంటే ఐ మీన్ మీకు అజైల్ టూల్ అని, ఎంఎస్ఆర్ టూల్ అని, సర్వీస్ డెస్క్ అని, సపోర్టింగ్ టీమ్స్ ఉంటాయి కదండి, సపోర్టింగ్స్ ఆర్ టెస్టింగ్ రోల్స్, మీ టూల్స్ మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. బట్ ఆ టూల్ హౌ టు యూజ్ ద టూల్ అనేది కూడా మీకు తెలియాలి. ఎలా అసైన్ చేస్తారు, రిక్వైర్మెంట్స్ ఎలా అసైన్ చేస్తారు, ఎలా షేర్ చేస్తారు, సివియారిటీ ప్రియారిటీ అవన్నీ ఉంటాయి కదండి. మీరు వన్స్ దాంట్లో టూల్ మీద మీరు అవగాహన తెచ్చుకున్నట్లయితే మీరు మంచి ఎక్స్పర్ట్ అవుతారు. ట్రై టు మేక్ ఇట్ లెస్ టైమ్ టు గివ్ ద సక్సెస్ఫుల్ ఎఫర్ట్స్ టు ది క్లయింట్. అప్పుడు మీద ఒక గుడ్ విల్ వస్తుంది, మీరు అప్పుడు మీ పర్ఫార్మెన్స్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. బట్ అనదర్ థింగ్, 14th వన్, సపోజ్ యు ఆర్ ఇన్ బెంచ్, మీరు బెంచ్లో ఉన్నా కూడా ట్రై టు ఇన్వాల్వ్ ఇన్ అదర్ ప్రాజెక్ట్స్. మీరు ఎంత తెలుసుకుంటే, ఎంత బిజినెస్ గురించి మీరు అనలైజ్ చేయగలిగితే అంత బిజినెస్ గురించి మీరు తెలుసుకుంటే అది మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందండి. డైలీగా మాన్యువల్ టెస్టింగ్ టెక్నిక్స్ని మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు నేర్చుకుంటూ మీ టైంని వృధా చేయకుండా ఉంటే మీరు సక్సెస్ఫుల్ రేట్స్ అనేవి సాధించవచ్చండి. ఈ ఓవర్వ్యూ మీకు ఇవ్వాలి అనుకున్నాను, ఇస్తున్నాను. దీన్ని అప్ టు డేట్ ప్రింట్ ఓపెన్ అండి, ఇన్ డెప్త్ నాలెడ్జ్ మీకు ఇస్తాను. అది బేసిక్ నాలెడ్జ్, డెప్త్ నాలెడ్జ్ మొత్తం ఇస్తాను. నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ఇక్కడ ఏమైతే మీకు ప్రాసెస్ చెప్పానో ఇవన్నీ మీరు కంటిన్యూగా ఫాలో అవుతాయి. 14 డైనమిక్ స్టెప్స్ అనేది మీరు ఫాలో అవుతే డెఫినెట్లీ యు రీచ్ యువర్ గోల్ ఇన్ ది ప్రిఫరబుల్ టైం ఓన్లీ అండి. మీకు మంచి సక్సెస్ఫుల్ వస్తుంది, మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు, మీరు అనుకున్న గోల్స్ని మీరు రీచ్ అవుతారండి. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని కోరుకుంటున్నాను. My name is K. Logish Reddy. If you have any queries, my WhatsApp number is 630-1423-843 andi. Again, I am telling to you, 630-1423-843. Sorry. And please subscribe my channel, Kvklreddy IT Solutions. See you upcoming videos. Bye-bye.